ఇప్పుడే 4 గంటలకు మరి ఉజ్జయిని అమ్మవారు దర్శనం ప్రారంభం కావడం జరిగింది. మరి ఈ రోజు రేపు కొన్ని లక్షలాది మంది సమక్షంలో అమ్మవారి దర్శనం మరి చేసుకోవడం జరుగుతుంది. మీరు చూస్తే ఉదయమే మరి ఆడపడుచులందరూ బోనాలు తీసుకొని మధ్యరాత్రి 2 గంటల నుంచి స్టార్ట్ కావడం జరిగింది. మరి దేవాలయం 4 గంటలకు ఓపెన్ కావడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడే మొదటి బోనం సమర్పించడం జరిగింది. ఈరోజు మహంకాళి జాతర బోనాల పండుగ వచ్చిందంటే యావత్ తెలంగాణ రాష్ట్రమే కాకుండా యావత్ భారతదేశం కానివ్వండి, ప్రపంచంలో కూడా అమెరికా, ఆస్ట్రేలియా, లండన్, దుబాయ్ ప్రాంతాలలో కూడా ఈ బోనాల జాతర జరుపుకోవడం నిజంగా మనందరికీ సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే తెలంగాణలో పుట్టినటువంటి బోనాల పండుగ విశ్వవ్యాప్తం కావడం, ఈరోజు వచ్చేటువంటి భక్తుల సంఖ్య కూడా లక్షలాది సంఖ్యలో రావడం జరుగుతుంది. 2014 ముందు మహంకాళి జాతరని రాష్ట్ర పండుగగా అనౌన్స్ చేయాలని డిమాండ్ ఉన్నప్పటికీ ఎవరు చేయలేకపోవడం, 2014లో గౌరవ ముఖ్యమంత్రి గారు స్వరాష్ట్రం వచ్చిన తర్వాత మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రాష్ట్ర పండుగగా అనౌన్స్ అయిన తర్వాత ఈరోజు మరి ఏర్పాట్ల విషయంలో అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు మరి బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం జరిగింది. మీకు శాంతి భద్రతలు కానివ్వండి, మరి దీంతో పాటు అరేంజ్మెంట్స్ విషయంలో కూడా మరి బ్రహ్మాండంగా మరి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది కాబట్టి చాలా బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేపట్టడం జరిగింది. రెండోది ఇక్కడ ఉజ్జయిని మహంకాళి దేవస్థానంలో మరి ఉదయం గౌరవ ముఖ్యమంత్రి గారు మరి రావడం జరుగుతుంది. మరి వారు 12 గంటల మధ్యన వారు రావడం జరుగుతుంది. మరి కవిత గారు కూడా బోనం తీసుకొని రావడం జరుగుతుంది. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు మరి చాలా మంది పెద్దలు అధికారులు కూడా రావడం జరుగుతుంది. అయితే ఏర్పాట్ల విషయము ఘనంగా రాజకీయాలకు అతీతంగా ఎవరు వచ్చినప్పటికీ ఏ పొలిటికల్ పార్టీ లీడర్లు వచ్చినప్పటికీ అందరికీ సాధారణంగా ఆహ్వానించడం జరుగుతుంది. దీంతో పాటు ఈరోజు కార్యక్రమాలు మరి తొట్టేల ఊరేగింపులు కానివ్వండి, సాయంత్రం పలారం పండ్ల ఊరేగింపులు కానివ్వండి, రేపు ఉదయం మరి ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమం రంగం కార్యక్రమం అయిన తర్వాత అంబారి ఊరేగింపు ఉంటుంది, ఆ తర్వాత యథావిధిగా సాయంత్రం పలారం పండ్ల ఊరేగింపు ఉంటుంది. అయితే దీంట్లో ఏంటంటే 3D మ్యాపింగ్ కానివ్వండి, మరి ఈ దేశ చరిత్రలోనే ఒక ప్రభుత్వంగా ఒక ముఖ్యమంత్రి గారు ప్రైవేటు దేవాలయాల దగ్గర దగ్గర 3600 దేవాలయాలకు ఆర్థిక సాయం అందించడం జరిగింది. ఈ దేశంలో ఎక్కడ కూడా జరగదు, ఎందుకంటే ఎన్నో పండుగలు వస్తాయి దేశంలో, కానీ ఏ ప్రభుత్వాలు కూడా ఆ విధమైనటువంటి సాయం చేసిన దాఖలా లేవు. ఎందుకంటే ఇక్కడ నా చిన్నతనం నుంచి పండుగ జరిగిందంటే ఎవరైనా దేవాలయాలు ఉంటే అక్కడ చందాలు వసూలు చేయడం మరి డొనేషన్స్ తీసుకోవడం పండుగ చేయడం జరుగుతుంది. కానీ ఆ బాధ లేకుండా మరి గవర్నమెంటే ఏకంగా వాళ్ళకి డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేయడం, దాంట్లో ఆ దేవాలయానికి పెయింటింగ్ కానివ్వండి, ఫ్లోరింగ్ కానివ్వండి, కలర్ మరి ఫ్లవర్ డెకరేషన్ కానివ్వండి, లైటింగ్ కానివ్వండి, మరి బాజా భజంత్రి ఈ కార్యక్రమాలు అన్నీ ఉంటాయి. కాబట్టి ఇన్ని కార్యక్రమాలు గడిచిన 3 మాసాలుగా, ఎందుకంటే కరోనా వైరస్ వచ్చి ఈ రోజు మనమే కాకుండా ప్రపంచం అంతా అతలాకుతున్నాయి, బట్ అప్పుడు రావడానికి కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉండే, బట్ ఈ రోజు ఏంటంటే ఆ పరిస్థితులని దాటి మరి బ్రహ్మాండంగా దర్శనం చేసుకోవడానికి ప్రజలందరూ రావడం జరుగుతుంది. ఒక్క తెలంగాణ రాష్ట్రమే కాకుండా మరి చాలా మంది దేశవ్యాప్తంగా కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. అందుకే కల్చరల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కళాకారుల మరి కార్యక్రమం కానివ్వండి, మరి బ్రహ్మాండంగా ఎన్ని గవర్నమెంట్ లో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్ల సహకారం తీసుకోవడం జరిగింది. మరి ప్రధానంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మరి గడిచిన నెల నుంచే వాళ్ళు ఎక్సర్సైజ్ చేయడం, వచ్చే జనాభా పెరుగుతుంది కాబట్టి సెక్యూరిటీ కూడా మరి బ్రహ్మాండంగా ఉండాలి,
సీసీ కెమెరాలు కూడా ఈ టెంపుల్ ప్రాంతమే కాకుండా మరి సరౌండింగ్ లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా విస్తరించడం జరిగింది. కాబట్టి ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు కలగకుండా మరి భక్తులందరూ సాఫీగా దర్శనం చేసుకునే విధంగా ఈ రోజు ఏర్పాట్లన్నీ, బ్యారికేడింగ్ కానివ్వండి, మీకు బోనం ఎత్తుకోవడానికి ఒక రూట్ పెట్టడం, మరి ప్రజలు వెళ్ళడానికి భక్తులు వెళ్ళడానికి ఇంకో రూట్ పెట్టడం, దీంతో పాటు దక్కన్ మానవ సేవ సమితి, ఆర్య సమాజ్, స్కౌట్స్ అండ్ గైడ్స్ వాళ్ళందరి సహకారం కూడా తీసుకోవడం జరిగింది. మెడికల్ క్యాంపులు కూడా ఇక్కడనే మరి ఏర్పాటు చేయడం, దాంతోపాటు అంబులెన్స్ సౌకర్యం కూడా కల్పించడం జరిగింది. ప్రతిసారి ఏంటంటే మహంకాళి జాతర నాకు తెలిసి 35 సంవత్సరాల నుంచి ఎవరు అమ్మవారి దర్శనం చేసుకుంటే రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రులు కూడా ఇక్కడ మీడియా పాయింట్ వచ్చి అమ్మవారిని మొక్కినం, బాగా వర్షాలు పడాలి, రైతాంగం పాడి పంటలతో ఉండాలని మరి జనరల్గా అదే అమ్మవారిని మొక్కుకోవడం జరుగుతుంది. కానీ ఈరోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాళేశ్వరం లాంటి హిస్టారికల్ ప్రాజెక్ట్, అంటే వరల్డ్ ది బెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, దాంతోపాటు మీకు ఎక్కడ చూసినా కానీ పెండింగ్ ప్రాజెక్ట్ అన్ని కంప్లీట్ చేసుకోండి. మరి ఈరోజు బ్రహ్మాండంగా వర్షం రాకముందే మరి బ్రహ్మాండంగా నీళ్లు వచ్చేటువంటి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. నేను ఈ సందర్భంగా ఒక మంత్రిగా, ఒక రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ సంతోషంగా ఉండాలి. ఈరోజు రైతాంగం పాడి పంటలతో కలకలలాడుతుండాలి. మరి యంగ్స్టర్స్ అందరూ ఎంప్లాయ్మెంట్ కానీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ తోని ముందుకెళ్ళాలి. ప్రజలందరూ బిజీగా ఉండి వారి వారి నిత్య కృత్యం నిత్యం వారు చేసుకున్నటువంటి ప్రొఫెషన్ ఏదైతే ఉందో దాంట్లో ముందుకెళ్ళాలి. దాంతోపాటు మీ కుటుంబం కూడా బ్రహ్మాండంగా ఉండాలి. అందరికీ ఈరోజు మరి తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కాబట్టి ఈరోజు దేశంలోనే మరి తెలంగాణ ఒక నంబర్1 రాష్ట్రంగా మరి ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో నేను ప్రజలకు, భక్తులకు రేపటి వరకు అన్ని విధాలుగా ఏర్పాట్లలో నిమగ్నం కావడం జరుగుతుంది. ఎవ్వరు కూడా ఇబ్బంది పడవలసినటువంటి అవసరం లేదు. నేరుగా రావచ్చు, దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు. ఎవరికి ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా మరి ఇక్కడనే ఉండి ఆ కార్యక్రమాలన్నీ పర్యవేక్షణ చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను.